అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నల్లమండ మండలం, కోసూరు మండలం, అమరావతి మండలం, పెద్దగూరుపాడు మండలం, మచ్చంపేట మండలం నుంచి నల్లమండ నుంచి వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులు, అభిమానులందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ప్రకటించిన తర్వాత ఈ రోజు పెద్దగూడపాడు నియోజకవర్గానికి మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆదర అభిమానులతో పెద్ద ఎత్తున స్వాగతం పలికి నన్ను ఆహ్వానించి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, ముందుగా ఏదైతే పెద్దగూడపాడు శాసనసభ్యులు శంకర్రావు గారి గురించి చెప్పాలా, సౌమ్యుడు, 2019లో మీరు మంచి మెజార్టీతో గెలిపించిన వ్యక్తి, నిస్వార్థంగా సేవ చేసుకుంటూ పెద్దగూడపాడు ఎప్పుడూ లేనంత అభివృద్ధి చేస్తూ అవసరమైతే తన జోబిలో నుంచి 10 రూపాయలు ఖర్చు పెట్టైనా సరే 10 మందికి సాయం చేస్తూ అవసరమైంది రోడ్లు కానీ మరామతులు కానీ అన్ని కూడా ఒక అడుగు ముందుకు వేసుకుంటూ తను అంటూ ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళుతూ చెప్పినే కాకుండా చెప్పినవి కూడా చేయాలన్న తపనతో మీ అందరిలో ఒకడిగా మీలో మమేకమై 5 సంవత్సరాల పాటు ఒక మంచి వ్యక్తిగా పెద్దగూడపాడు నియోజకవర్గంలో ఈరోజు ఉన్న శంకర్రావునని ఖచ్చితంగా రేపు మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రేపు రాబోయే ఎన్నికలలో ఇంకో 50 రోజులు ఉన్నాయి. 50 రోజుల ఎన్నికల్లో 5 సంవత్సరాల పాటు ఒక్కసారి ఆలోచన చేయండి. నిత్యం మీ మధ్యన ఉన్నాడు, నిత్యం మీ కోసం నిలబడ్డాడు, ఎక్కడా గౌరవ ప్రోత్సహించిన వ్యక్తి, తెలుగుదేశం వాళ్ళు సైతం కూడా మంచి వ్యక్తిగా కొనియాడబడిన వ్యక్తి శంకర్రావునని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనమందరి మీద ఉంది. ప్రతి చిన్న పొరపాటు కూడా చేయొద్దని మిమ్మల్ని అందరం కూడా తెలియజేస్తున్నాను సోదరులారా. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 4.5 సంవత్సరాల్లో మనందరం కూడా చూసాం ఏ విధంగా పరిపాలన చేశాడు, ఏ విధంగా ఇక్కడ ఉన్న బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అనేక సంక్షేమాలు కానీ ఈరోజు రాజకీయ నాయకత్వం ఇచ్చాడో మీరు అందరం కూడా చూసాం. ఈరోజు మనందరం కూడా ఆలోచన చేయాల్సిందల్లో ఒకటే, ముఖ్యంగా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న బీసీ సోదరులు 50 రోజులైతే కానీ 1 రోజులైతే కానీ 4 రోజులైతే కానీ ఆచార్యులు అయితే కానీ గౌరవులు అయితే కానీ ఇంకా కుమ్మరులు అయితే కానీ రసిలు అయితే కానీ నాయ బ్రాహ్మణ సోదరులు అయితే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిందల్లో ఒకటే, ఈ జిల్లాలో మనకి ముందు 1 రాజకీయ సంబంధి ఒక శాసనసభ్యుడిగా ఇచ్చారు, చిన్న పొరపాటుతో ఆ రోజు ఓడిపోయితే మళ్ళీ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక రాజుల్ని శాసన మండలి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత ఒక చరిత్రగా ఉన్న నరసరావుపేట పార్లమెంట్ లో పెద్ద కాసు బొమ్మాన గారి దగ్గర నుంచి, నేదురుమల్లి జయవర్ధన్ రెడ్డి గారి దగ్గర నుంచి, రోసయ్య గారి దగ్గర నుంచి, మేకపల్లి రాజమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇంతమంది ఉద్దండలు ఏమైనా ఈ నరసరావు పార్లమెంట్ లో ఒక బీసీకి ఈ రోజు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ రోజు మీ అందరి ఆశీర్వాదాలన్న నమ్మకంతో మీ అందరికీ ఒక మాట చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇందాకే మోపుతా చెప్పాడు, నెల్లూరు జిల్లా అంటే ఉత్తండూర జిల్లాలో గుండె లాంటి నెల్లూరు నగరంలో 2 సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించి మంత్రి ఇచ్చిన చరిత్ర సృష్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను మంత్రి అయిన తర్వాత ఈ జిల్లాలో నుంచి ఒక వ్యక్తి, ఈ జిల్లాలో ఒక వ్యక్తి ఆ రోజు తెలుగుదేశం పార్టీ పేటీఎం బ్యాచ్ ఒక మాట మాట్లాడారు, గొర్రెలు వేసుకునే వాడికి జగన్మోహన్ రెడ్డి మంత్రి ఇచ్చాడు అని. ఈరోజు చెప్తా ఉన్నా ఏ నోటుతో అన్నాడో నాకు తెలియదు, తెలుగుదేశం పేటీఎం బ్యాచ్ ఏ నోటుతో ఇచ్చారో నాకు తెలియదు, అదే జిల్లాకి రోజు ఎంపీ అభ్యర్థిగా వచ్చా వాళ్ళు చెప్పినట్టు నేను గొర్రెలు కాయకపోయిండొచ్చు, మా తాత మా ముత్తాతో కాసుంటాడు
గొర్రెల కాసే యదు రాజుల వంశంలో నుంచి పుట్టిన వ్యక్తి ఈ రోజు భారతదేశమే కాదు ప్రపంచం ముక్కుతున్న శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఆ అన్న పేరు నిలబెడతా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా మీరు నమ్మి నాకు సహాయం చేస్తే ఖచ్చితంగా మీ అందరి గౌరవాన్ని కూడా నిలబెడతానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఎక్కడా తగ్గించలేదు ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా జగనన్న కోసం మీరు వేసే ఓటు నాకు వేసే ఓటు గాని శంకర్రావున వేసే ప్రతి ఓటు కూడా అన్నం చూసి వేస్తారు నేను గాని ఒకటే నమ్ముతా ఎప్పుడు కూడా ఆయన నేను మోసం చేస్తే ఆయన వల్ల రెండు సార్లు ఎమ్మెల్యే మంత్రి అయినోని ఆయన వల్ల ఈ రోజు నాకు గౌరవం వచ్చింది ఆయన వల్ల ఈ రోజు ఇక్కడ నిలబడి నేను మాట్లాడగలుగుతున్నాను ఇంత మంది అనిల్ కుమార్ యాదవ్ అని మీరు గుర్తు పెట్టుకోగలుగుతారు అంటే ఆయన వల్ల ఏ ఊరికి వెళ్ళినా 10 మంది నన్ను గుర్తు పెట్టుకొస్తున్నారు అంటే అది ఆయన వల్ల జగనన్న వల్ల ఆయన ఋణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా ముందు ఉంది ఆయన్ని మోసం చేస్తే ఆ భగవంతుడు కూడా నాకు పుట్టగతలు లేకుండా చేస్తాడు ఈ రోజు ఒక్కటే చెప్తా ఉన్నా ఆయన్ని మోసం చేస్తే ఆయన్ని కాదు నేను మోసం చేసినట్టు ఆయన్ని నమ్మి లక్షల మంది నాకు ఓటు వేస్తే అంత మందిని మోసం చేసినట్టు అని తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఆలోచన చేయండి 50 రోజులు నేను మీ పెద్దగూడపాడికి సంబంధించి అన్ని గ్రామాలకు రాలేకపోవచ్చు ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి కానీ ఖచ్చితంగా చెప్తున్నా మీ అందరి ఆశీస్సులతో మీ అందరి దీవెనలతో ఖచ్చితంగా నర్సరావుపేట పార్లమెంట్ లో గెలిచిన తర్వాత ప్రతి గ్రామానికి వస్తా మీతో కలిసి పనిచేస్తా మీతోనే ఉంటాం 5 సంవత్సరాలు కాదు భగవంతుడు రాసిస్తే ఇప్పుడు దాకా పల్నాడులో రెండోసారి మూడోసారి ఎంపీలుగా ఎవరు కొనసాగల ఆ కొనసాగే చరిత్ర కూడా అనిల్ కుమార్ యాదవే ఉంటారు అని చెప్పాను నెల్లూరు జిల్లాలో ఏదైతే నాకు చరిత్ర ఇచ్చాడో మొట్టమొదటి మంత్రిగా ఒక బీసీకి ఈ పార్లమెంట్ లో కూడా మొట్టమొదటి బీసీ ఎంపీగా చరిత్ర మీ ద్వారా అనిల్ కుమార్ యాదవ్కి దక్కుతుందని ఆశిస్తా ఉన్నానన్న ఎందుకంటే నా మనసుకి నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతం నాకు ముక్కుసూటిగా ఉంటా నేరుగా ఉంటా ఎందుకంటే ఎనక ఒకటి ముందు ఒకటి మాట్లాడటం చేత కాదు ఆ పని చేయను కూడా కల్మషం లేని ఈ ప్రాంత ప్రజలు తప్పకుండా మీ ఆశీస్సులు దీవెనలు ఉండాలని కోరుతా ఉన్నానన్న ఈరోజు సాయం చేయండి మీ ఆశీస్సులు ఇవ్వండి ఒక్క ఓటు కూడా తడరాకూడదు తప్పు జరగకూడదు పొరపాటు జరగకూడదు ఆలోచన చేయండి మన సామ్రాజ్యం రావాలి అంటే ఇక్కడ ఇద్దరం గెలవాలి అక్కడ అన్న గెలవాలి నిజమే కదా రెండు నెలల్లో ఓటు మిస్ అవుతుంది కదా మిస్ అవుతుంది కదా మిస్ అవుతుంది కదా అందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న మీరు చూపిన ఆప్యాయత ప్రేమ మర్చిపోను మళ్ళీ పెద్దగూరుపాడు మనలో ఇంకా కూడా తిరుగుతాము